ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఒక మనిషి తను చేసే పాపిష్టి పనులు తనను అద్వాన్నమైన స్థితికి చేర్చినప్పుడు అప్పుడే అతని హృదయంలో నుంచి వస్తుంది ఆక్రందన. అప్పటిదాకా ఎదురు చూడొద్దు సహోదరుడా, అప్పటిదాకా ఎదురు చూడొద్దు సహోదరి. అద్వాన్నమైన స్థితికి, దౌర్భాగ్య పరిస్థితికి చేరేంత వరకు ఎదురు చూడొద్దు. ఈ లోపటే కళ్ళు తెరిస్తే మంచిది. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయినప్పుడు, ఇప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు, ఆస్తంతా పోయినప్పుడు, డబ్బంతా ఖర్చు అయిపోయినప్పుడు, స్నేహితులందరూ అతన్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, కట్టుకోవడానికి గుడ్డ లేనప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు, ఉండడానికి నీడ లేనప్పుడు, బ్రతుకు దెరువు లేనప్పుడు, అప్పుడు ఏడ్చాడు, అయ్యో నా తండ్రి ఇంటిలో పనివాళ్ళు కూడా చక్కగా సంతోషంగా భోంచేస్తున్నారే. ఎస్, అనేక సందర్భాల్లో మనిషి అట్టడుగు స్థాయికి వెళ్ళినప్పుడే దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు, అప్పుడే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి ఏడుస్తాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నువ్వు అట్టడుగు స్థాయికి చేరావు, దౌర్భాగ్య స్థితికి చేరావు, బ్రతికున్నావు, కానీ నువ్వు చచ్చిన వాడితో సమానంగా నీ చుట్టూ ఉన్న వాళ్ళు భావిస్తున్నారు. అయినా ఏడవే, అయినా పశ్చాత్తాపడవే, అయినా బ్రతుకును మార్చుకోవడానికి నిన్ను మార్చగలిగిన దేవునికి ప్రార్థన చేయవే. ఒకసారి ఆలోచించు సహోదరి సహోదరా, ఎంతకాలం ఇలా జీవోత్సవంగా జీవిస్తావు? ఎంతకాలం ఎందుకు పనికి రాకుండా, ఎవరికి ఉపయోగపడకుండా నీ జీవితంలో బ్రతికి ఉన్నావు, కానీ ఎందుకు బ్రతికి ఉన్నావు అనేటటువంటి సత్యము నీకు తెలియకుండా ఎంతకాలం జీవిస్తావు? ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల క్రితం వేరో, 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే వాళ్ళు దేవుని నామాన్ని స్మరిస్తున్నారు, దేవా దేవా దేవా. మొదటిగా మోషేకు అపాయాన్ని తలపెట్టి రాజు చచ్చిపోయాడు. రెండోదిగా ప్రజలలో మార్పు కొరకు, విడుదల కొరకు మనస్ఫూర్తిగా ప్రార్థించే ఏడ్చేటటువంటి సమయము వచ్చింది. మూడోదిగా వాళ్ళ ఏడుపులను దేవుడు అలకించాడు. సహోదరి సహోదరా, నీకున్న దీనస్థితి, నీకున్న హీనస్థితి, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బంది, నీకున్నటువంటి కుటుంబ సమస్య, దానిని బట్టి నువ్వు ప్రార్థించవలసినంతగా ప్రార్థిస్తున్నావా? ప్రభువుకు వేడుకోవలసినంతగా వేడుకుంటున్నావా? కన్నీరు పెట్టవలసినంతగా కన్నీరు పెడుతున్నావా? దేవుడు జవాబిచ్చేంత వరకు నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటున్నావా? అలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ఎప్పుడు మోషేను దేవుడు దర్శించాడో తెలుసా? అక్కడ రాజు చచ్చిపోయినప్పుడు. ఎందుకు 40 సంవత్సరాలు దేవుడు ఎదురు చూడవలసిందో తెలుసా? అక్కడ ప్రమాదకరమైన వ్యక్తి ఉన్నాడు కాబట్టి. సహోదరా సహోదరి, కొన్నిసార్లే ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తారు. ప్రభువా, పలానా కంపెనీలో నాకు ఉద్యోగం కావాలి ప్రభువా, పలానా పోస్టు నాకు కావాలి ప్రభువా అని చెప్పి మీరు ప్రాధేయపడుతూ ఉంటారు. కానీ ఏ పోస్ట్ అయితే మీరు ఆశిస్తున్నారో, ఆ పోస్ట్ ఇచ్చేవాడు ఎవడైతే ఉన్నాడో, వాడు నీకు ప్రమాదకరమైన వ్యక్తి కావచ్చు, వాడు నీకు నష్టాన్ని కష్టాన్ని తెచ్చే వ్యక్తి కావచ్చు. ఎక్కడైతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నావో, ఎక్కడైతే స్థలం కొనుక్కోవాలనుకుంటున్నావో, ఎవరికైతే మీ అబ్బాయి నుంచి పెళ్లి చేయాలనుకుంటున్నావో, మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నావో, నువ్వు అనుకున్నది కరెక్ట్ అని చెప్పి, కానీ దేవుడికి తెలుసు అక్కడ ఒక ఫరో ఉన్నాడని చెప్పి, దేవునికి తెలుసు అక్కడ ఒక అపాయకరమైన మనిషి ఉన్నాడని చెప్పి, దేవునికి తెలుసు ఆ మనిషి నీ మీద కారాలు మిరియాలు నోరుతున్నాడని చెప్పి, ఆ మనిషి ఉన్నంతకాలము నీవు ఏమైతే అనుకుంటున్నావో అది నువ్వు చేరుకోలేవని దేవునికి తెలుసు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు. ఒక గంట తర్వాత ఏమవుతుందో, నెక్స్ట్ మినిట్లో ఏమవుతుందో నీకు తెలియదు, కానీ రాబోయే 10 సంవత్సరాల తర్వాత నీ జీవితంలో ఏం కాబోతుందో దేవుడు తెలుసు. నీకు వచ్చే జాబ్లో నీ పై యజమాని ఎవడో నీకు తెలియదు, కానీ ఆ యజమాని యొక్క పుట్టు పూర్వత్రాలు దేవునికి తెలుసు. వాడి బుద్ధి ఏమిటో తెలుసు, వాడి ఆలోచనలు ఏమిటో తెలుసు, వాడి వల్ల నీకు రాబోతున్న అపాయం ఏమిటో తెలుసు, కలగబోతున్న కీడేంటో దేవునికి తెలుసు, దానివల్ల నువ్వు ఎంతగా ఇబ్బంది పడబోతున్నావో దేవునికి తెలుసు. కానీ కొన్ని కాబట్టి కొన్నిసార్లు
దేవుడు జవాబిచ్చేటప్పుడు ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి అనుకూల సమయంలో నీకు జవాబు ఇవ్వడానికి ఆయన ఆలస్యం చేస్తూ ఉంటాడు. మనమేమో అర్థం చేసుకోకుండా దేవుణ్ణి ఆడిపోసుకుంటూ ఉంటాం, అర్థం చేసుకోకుండా దేవుడి మీద అలుగుతూ ఉంటాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు, జవాబు రాదు, రావటం లేదు అని చెప్పి అనేక సార్లు నిన్ను నిందిస్తూ వచ్చాం. క్షమించండి, లోపము నీలో లేదు నాయన. మేము ప్రార్థన చేయవలసినంతగా చేయలా, చేయాల్సిన పట్టుదలతో చేయలా, చేయవలసిన విధముగా మేము చేయలా. మాటలతో ప్రార్థన చేశాం, పై ప్రార్థనలు చేశాం, కన్నీటితో ప్రయత్నం చేయలా, మూలుగులతో ప్రయత్నం చేయలా. క్షమించండి నాయన. మోషే 40 సంవత్సరాలు అరణ్యములో ఎటువంటి నాయన అభివృద్ధి లేకుండా, ఆశీర్వాదం లేకుండా, ప్రమోషన్ లేకుండా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు 40 సంవత్సరాలు అదే బ్రతుకు బ్రతికాడు. ఎంత నిరుత్సాహం, ఎంత నిర్లిప్తత, అటువంటి స్థితిలో మోషే నువ్వు దర్శించావు. మాలో ఎవరైతే నాయన ప్రభువా నాలో ఎటువంటి అభివృద్ధి లేదు, ఏ ఆశీర్వాదము లేదు, 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఇదే బ్రతుకు బ్రతుకుతున్నాను, నాయన నన్ను కనికరించు అని ప్రార్థించేవారిని దర్శించు నాయన. ఉన్నతమైన నీ చిత్తములోనికి నడిపించుమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.